కాశ్మీర్లో యాపిల్ దిగుబడులు ఈసారి కొత్త రికార్డులు సృష్టించాయి. కానీ మార్కెట్లో యాపిల్ ధర వేగంగా పడిపోవడం కనిపిస్తోంది. శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిపై ట్రక్కులు వరుసగా నిలిచిపోవడంతో యాపిల్ పెట్టెలు మండీలకు చేరడం ఆలస్యం అవుతోంది. హైవేపై ఎక్కువ సమయం పడుతుండటంతో యాపిల్స్ మండీలకు కుళ్లిపోయి లేదంటే పనికిరాని స్థితిలో చేరుకుంటున్నాయి. దీంతో వాటి ధరలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. కానీ ప్రస్తుతం మార్కెట్లో కాశ్మీర్ యాపిల్ ధర పతనానికి ప్రధాన కారణం ఇదొక్కటే కాదు. కాశ్మీర్ యాపిల్ ధర పతనం కావడానికి ఇరాన్ నుంచి వస్తున్న యాపిళ్లే అసలు కారణమని కాశ్మీర్ రైతులు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నిజానికి గత ఏడాది నుంచి భారత మార్కెట్లోకి ఇరాన్ యాపిల్స్ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత నుంచి కాశ్మీర్ యాపిల్ రైతులు వ్యాపారుల జీవితాల్లో చీకటి నీడలు కమ్ముకున్నాయి. ఇరాన్ యాపిల్ గురించి ఏడాది ఫిబ్రవరిలో ఆందోళన వ్యక్తం చేసిన కాశ్మీర్ యాపిల్ వ్యాపారులు రైతులు భారత ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని కూడా కోరారు. ఇరాన్ నుంచి భారత్ దిగుమతి అయ్యే యాపిళ్ల వల్ల మార్కెట్లో తమ పండ్లకు మార్కెట్ లేకుండా పోతోందని వ్యాపారులు రైతులు చాలా ఆందోళనగా ఉన్నారు. ఇరాన్ నుంచి యాపిల్స్ కస్టమ్ డ్యూటీ చెల్లించకుండానే భారత మార్కెట్లోకి వస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మేము చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికా సరుకులపై కస్టమ్ డ్యూటీ ఉన్నట్లే ఇరాన్ యాపిళ్లపై కూడా ఉండాలి. పన్నులు వేస్తే ఇరాన్ నుంచి వచ్చే యాపిళ్లు తక్కువ ధరకు రావు, మన మార్కెట్లో చౌకగా కూడా దొరకవు. అలా మన యాపిళ్లకు మంచి ధర కూడా వస్తుందని వ్యాపారులు అంటున్నారు. కాశ్మీర్ రైతులు వ్యాపారుల సంస్థ ద కాశ్మీర్ వ్యాలీ ఫ్రూట్ గ్రోయర్స్ డీలర్స్ యూనియన్ గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాసింది. ఆఫ్ఘనిస్తాన్ దుబాయ్ నుంచి దేశంలోకి వచ్చే ఇరాన్ యాపిళ్లపై వెంటనే నిషేధం విధించాలని కోరింది. ఇరాన్ యాపిళ్లు భారత మార్కెట్లోకి రాకుండా అడ్డుకోకపోతే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ నుంచి ఆపిల్ సాగుపై ఆధారపడిన రైతులందరూ భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇరాన్ యాపిళ్ల వల్ల స్థానిక రైతులు సర్వనాశనం అవుతారు. సీజన్ ముగిశాక కూడా యాపిళ్లను విక్రయించి మంచి లాభాలు సంపాదించేలా కాశ్మీర్ పేద రైతులు తమ పంటను కోల్డ్ స్టోరేజీలో ఉంచుతారు. కానీ ఆ సమయంలో ఇరాన్ యాపిల్స్ మార్కెట్ను ముంచెత్తడం వల్ల కాశ్మీర్ యాపిల్ ధరలు పడిపోతున్నాయని వారు తమ లేఖలో పేర్కొన్నారు. కాశ్మీర్లో యాపిల్ ధరలు నిజానికి గత ఏడాది నుంచే పడిపోయాయి. గత ఏడాది దీపావళి తర్వాత ఇరాన్ యాపిళ్లు భారత్లోకి రావడం మొదలైంది. అవి అంతకు ముందు కూడా వచ్చేవి, కానీ అది తక్కువ కావడంతో మన పంటపై పెద్దగా ప్రభావం ఉండేది కాదు. మన పంట తక్కువైనా మంచి ధర వచ్చేది. కానీ గత ఏడాది ఇరాన్ నుంచి యాపిల్స్ భారీగా రావడంతో మన ఉత్పత్తుల ధరపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ ఏడాది ఇక్కడ యాపిళ్ల దిగుబడి కూడా గత ఏడాది కంటే బాగా పెరిగినా ఇరాన్ నుంచి యాపిల్స్ ఇలాగే వస్తుంటే కాశ్మీర్ యాపిల్ రైతులు తీవ్రంగా నష్టపోతారని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్ యాపిళ్లు ఇంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్, దుబాయ్ నుంచి భారత్లోకి వచ్చేవి. కానీ ఇప్పుడివి వాఘా బోర్డర్ నుంచి కూడా వస్తున్నాయని, అవి వాఘా ద్వారా భారత్లోకి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. కాశ్మీర్ వ్యాపారులు పన్నులు చెల్లిస్తున్నా ఇరాన్ నుంచి వచ్చే యాపిల్స్ ట్యాక్సులు చెల్లించకుండానే మన దేశంలోకి వస్తున్నాయి. ఇరాన్ యాపిల్స్ వల్ల కాశ్మీరీ యాపిల్స్ ధర పడిపోవడమే కాదు, హిమాచల్ యాపిల్స్ ధరలు కూడా పతనమయ్యాయి. ఇరాన్ యాపిళ్లు ఇలా మార్కెట్లోకి చేరుకోవడాన్ని కాశ్మీర్ సంఘాలు వ్యతిరేకించాయి. భారత వ్యవసాయ మంత్రిని కూడా కలిశాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గత ఏడాది ఇరాన్ ఆపిల్ గురించి విన్నప్పుడే మాకు మా ఆపిల్ పరిశ్రమ ప్రమాదంలో పడినట్టు అనిపించిందని అన్నారు కుల్గాంకు చెందిన ఆపిల్ రైతులు. ప్రతి ఏటా 3 నుంచి 4 వేల డబ్బాల యాపిల్స్ దిగుబడి ఉంటుంది. ఇరాన్ ఆపిళ్లపై నిషేధం విధించకపోతే కశ్మీర్ రైతులు భవిష్యత్తులో ఆపిల్ సాగునే మానేస్తారేమోనని వ్యాపారులు ఇప్పుడు భయపడుతున్నారు. ఇరాన్ ఆపిళ్లు మాకు 100% నష్టం తీసుకొస్తున్నాయనే విషయం మాకు గత ఏడాది మరింత స్పష్టంగా తెలిసిందని అంటున్నారు వ్యాపారులు. ఇరాన్ నుంచి అక్రమంగా దేశంలోకి వస్తున్న ఆపిళ్ల గురించి కశ్మీర్లోని వివిధ పార్టీల నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇరాన్ ఆపిళ్లపై కస్టమ్ ట్యాక్స్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రతినిధి డిమాండ్ చేశారు. కశ్మీర్లో దాదాపు 3 కోట్ల కాశ్మీర్ ఆపిల్స్ బాక్సులు అలాగే ఉండిపోయాయి. ఇరాన్ ఆపిళ్లు మార్కెట్ను ముంచెత్తడంతో అవి అమ్ముడు కాకుండా పోయాయని ఆయన ఇదే ఏడాది ఫిబ్రవరిలో చెప్పారు. మార్కెట్లో ఆపిల్ ధరలు ఇప్పటికీ పెరగలేదని చాలామంది రైతులు చెబుతున్నారు. మార్కెట్ చాలా డౌన్ నడుస్తోంది. గత ఏడాది మార్కెట్లో 1000 రూపాయలకు అమ్మిన ఒక ఆపిల్స్ పెట్టే ఈ ఏడాది 650 రూపాయలకే దొరుకుతోంది. బతుకు తెరువు కోసం పూర్తిగా ఆపిల్ సాగునే నమ్ముకున్న రైతులు ఎంతోమంది ఉన్నారు. వారి ఏడాది ఖర్చంతా ఆపిల్ అమ్మడం వల్ల వచ్చే సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. యాపిళ్ల ప్యాకింగ్ ధర 30 నుంచి 40% పెరిగింది. కానీ యాపిళ్ల ధర మాత్రం పెరగలేదు. అంటే దాని ఉత్పత్తి ఖర్చులు మాత్రం పెరిగాయి.
కానీ పండ్లకు మాత్రం సరైన ధర రావడం లేదు. భారత మార్కెట్లలో ఇరాన్ యాపిళ్ల పెత్తనం మొదలైంది. ఇది ఆందోళనకరమే కాదు, ఒక హెచ్చరిక కూడా అని చెబుతున్నారు. 2021తో పోలిస్తే ఈ ఏడాది కాశ్మీర్లో యాపిళ్ల దిగుబడి 25% పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది కాశ్మీరీలు వరి పొలాల్లో కూడా యాపిల్ తోటలు పెట్టడం మొదలుపెట్టారు. వరి సాగు వల్ల పెద్దగా లాభాలు లేకపోవడం వల్లే యాపిల్ తోటలు పెట్టడం ప్రారంభించామని చెప్పుకున్నారు. 2015లో జమ్మూ కాశ్మీర్లో అప్పటి ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ హై డెన్సిటీ యాపిల్ ప్రొడక్ట్ను కాశ్మీర్కు పరిచయం చేశారు. అప్పటి నుంచి అక్కడి రైతులు హై డెన్సిటీ తోటలు పెట్టడం ప్రారంభించారు. ఈ హై డెన్సిటీ యాపిల్ చెట్లు చాలా తక్కువ సమయంలోనే పంట దిగుబడి ఇవ్వడం ప్రారంభిస్తాయి. దిగుబడైతే పెరిగింది, కానీ దాని ఉత్పత్తి వ్యయం కూడా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆ ఖర్చు రెట్టింపు అయ్యింది. క్రిమి సంహారకాల ధరలు కూడా పెరిగాయి. గత ఏడాది ప్రభుత్వం కార్డ్బోర్డ్ మీద 12% జీఎస్టీ వేస్తే ఈసారి అది 18% అయ్యింది. ఒకవైపు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంటే మరోవైపు దిగుబడి కూడా పెరిగింది. మార్కెట్లో ప్రతిరోజు 500 ట్రక్కుల యాపిల్స్ వస్తుంటే వాటి డిమాండ్ పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ ట్రక్కుల సంఖ్య 1500కు పైనే పెరిగింది. దాంతో డిమాండ్ సప్లై నిష్పత్తి చెడిపోయి ధరలు కూడా తగ్గిపోయాయి అంటున్నారు. ప్రస్తుతం యాపిళ్లతో నిండిన 1500 ట్రక్కులు ప్రతిరోజు కాశ్మీర్ నుంచి భారత్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మండీలకు చేరుకుంటున్నాయి. భవిష్యత్తులో వీటి సంఖ్య 3000కు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. కాశ్మీర్లో 80% జనాభా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా యాపిల్ పరిశ్రమలో ఉన్నారు. రాష్ట్రంలో ఈ పరిశ్రమ వల్ల లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. 10,000 కోట్ల కాశ్మీర్ యాపిల్ పరిశ్రమలో ఈసారి 25 లక్షల టన్నుల దిగుబడిని అంచనా వేస్తున్నారు. 2021లో కాశ్మీర్ ఆపిల్ పరిశ్రమ 21 లక్షల టన్నుల యాపిల్ ఉత్పత్తితో రికార్డు సృష్టించింది. గత కొన్ని రోజులుగా తమ ట్రక్కులు శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిపై నిలిచున్నాయని, దీంతో మండీలకు చేరుకునేలోపే వాటి ధర మరింత పడిపోతోందని కాశ్మీర్ యాపిల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ రహదారులపై ట్రక్కులను నిలిపివేయడంపై కాశ్మీర్ యాపిల్ వ్యాపారులు ఇటీవల కాశ్మీర్ మండీల్లో నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. ప్రభుత్వం దీనిపై హామీలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టినట్లు కనిపించలేదని ఆ యూనియన్ చెబుతోంది. మరోవైపు ఆపిల్ ట్రక్కులకు వెళ్లడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. అధికారులు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా హైవేపై యాపిల్ ట్రక్కులను నిలిపివేస్తున్నారని, ఇరాన్ యాపిళ్ల విషయంలో కేంద్రం ఏవైనా చర్యలు తీసుకుంటుందా అనేది తామేమీ చెప్పలేమని కాశ్మీర్ జోన్ ఉద్యానవన శాఖ డైరెక్టర్ తెలిపారు. నిజానికి శ్రీనగర్ జమ్మూ హైవేపై గత కొన్నేళ్లుగా మరమ్మతుల పనులు నడుస్తున్నాయి. దీనివల్ల పెద్ద ట్రక్కులను ఈ మార్గంలో ప్రతిరోజు అనుమతించడం లేదు. గత 4 ఏళ్లుగా కాశ్మీర్ యాపిల్ పరిశ్రమ వరుసగా నష్టాలు ఎదుర్కొంటూ వస్తోంది. 2019లో జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశాక కాశ్మీర్లో చాలా కాలం కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో రైతులు తమ తోటలను సరిగా చూసుకోలేకపోయారు. తర్వాత 2 ఏళ్లు కరోనా వల్ల రైతుల యాపిల్ పంటపై ప్రభావం పడింది. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ అసలు ప్రమాదం మాత్రం ఇరాన్ యాపిళ్ల వల్లే అంటున్నారు రైతులు. హైవేపై ట్రక్కులను నిలిపివేయడం మిగతా సమస్యలన్నీ పరిష్కారం కావచ్చు, కానీ ఇరాన్ యాపిళ్లను అడ్డుకోకపోతే కాశ్మీర్ యాపిల్ పరిశ్రమకు గడ్డు రోజులు ఎదురయ్యే రోజు ఎంతో దూరంలో ఉండదు అంటూ హెచ్చరిస్తున్నారు.